హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సరితా వండర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ హలో అండి ఈరోజు వీడియోలో చాలా ఫాస్ట్గా అయిపోయే ఒక బ్యూటిఫుల్ డిజైన్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నేను నార్మల్ నీళ్ళు తీసుకున్నాను నార్మల్ నీళ్ళకి ఇలా షుగర్ బీట్స్ తీసుకున్నానండి త్రీ బీడ్స్ తీసుకుని నీళ్ళు కిందకి దించేసి మళ్ళీ లాస్ట్ బీడ్లో ఉంచి ఇలా నీళ్ళు అనేది తీసుకోవాలి మళ్ళీ సేమ్ త్రీ బీడ్స్ తీసుకోవడం నీడిలు కిందకి దించేసి మళ్ళీ లాస్ట్ బీడ్లో ఉంచి నీడిలు అనేది తీసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మనకి కంటిన్యూషన్ అవుతాయండి ఎక్కడ గ్యాప్ అనేది రాకుండా బ్లౌజ్కి పైపింగ్ ఉంది కదండి పైపింగ్ పక్కనే నేను స్టిచ్ చేస్తున్నాను ఇలా నెక్ మొత్తం కూడా షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసేసుకోవాలి మనం నార్మల్ నీడిల్తో ఎప్పుడు షుగర్ బీడ్స్ స్టిచ్ చేసుకునే ఇదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలండి సో ఇక్కడ నెక్ అంతా నేను షుగర్ బీడ్స్ని స్టిచ్ చేస్తాను తర్వాత మళ్ళీ సేమ్ నార్మల్ నీడిల్ తీసుకున్నాను ఇక్కడ పౌల్స్ని స్టిచ్ చేస్తున్నానండి ముత్యాలని ఇవి ఫోర్ ఎంఎం ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి కాబట్టి నేను టూ టూ తీసుకుంటున్నానండి టూ పౌల్స్ తీసుకోవడం నీడిల్ కిందకి దించేసి లాస్ట్ పౌల్లో నుంచి నీడిల్ అనేది తీసుకోవాలి మళ్ళీ సేమ్ టూ పాల్స్ తీసుకోవడం నీడిల్ కిందకి దించేసి లాస్ట్ నుంచి నీడిలు అనేది తీసుకోవాలి ఇవి టూ టూ పాల్సే తీసుకోవాలండి త్రీ అవి తీసుకుంటే ఎక్కువ గ్యాప్ వచ్చేస్తాయి సో టూ టూనే తీసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇలా నెక్ మొత్తం కూడా నేను స్టిచ్ చేస్తాను తర్వాత మళ్ళీ సేమ్ నార్మల్ నీడిలు తీసుకుని నేను ఫస్ట్ చూపించాను కదండి షుగర్ బీడ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో అదేవిధంగా ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి త్రీ బీడ్స్ తీసుకుని నీడిల్ కిందకి దించేసి మళ్ళీ లాస్ట్ బిల్డ్ నుంచి నీడిల్ తీసుకోవాలి మళ్ళీ సేమ్ త్రీ బీడ్స్ తీసుకోవడం నీడిల్ కిందకి దించేసి లాస్ట్ బీడ్ నుంచి నీడిల్ అనేది తీసుకోవాలి ఇదే విధంగా మొత్తం నెక్ మొత్తం కూడా స్టిచ్ చేస్తాను నేను బార్డర్ అనేది కంప్లీట్ అయిపోయిందండి తర్వాత నేను ఇక్కడ మిర్రర్స్ని పేస్ట్ చేస్తున్నానండి గ్లాస్ మిర్రర్స్ స్క్వేర్ షేప్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ అవైలబుల్గా ఉంటాయండి నేను ఇక్కడ స్క్వేర్ షేప్ తీసుకున్నాను అక్కడ గ్లూ అప్లై ఇలా పేస్ట్ చేస్తున్నాను ఇవి ఎలా అంటే ఈ కార్నర్స్ ఉన్నాయి చూసారా మిర్రర్కి ఒకటి బార్డర్కి టచ్ అవ్వాలి ఒకటి పైన మనం పేస్ట్ చేసి మిర్రర్కి టచ్ అవ్వాలి ఇలా డైమండ్ షేప్లో మనం పేస్ట్ చేసుకోవాలి ఇవి ఒకదానికి ఒకటి టచ్ అవ్వాలండి గ్యాప్ ఏం రాకూడదు ఇలా మొత్తం నెక్ మొత్తం కూడా పేస్ట్ చేసేసుకోవాలి తర్వాత మిర్రర్కి మిర్రర్కి మధ్యలో గ్యాప్ ఉంది చూసారు ఇక్కడ పైన ఇక్కడ గ్లూ అప్లై చేసుకుని స్టోన్ బేస్ని పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఇవి పేస్ట్ చేశాక మళ్ళీ పైన గ్లూ అప్లై చేసి జర్కాన్ స్టోన్స్ నేను చాలా వీడియోస్లో చూపించానండి ఇవి వైట్ కలర్ ఇవి స్టోన్స్ వీటిని పేస్ట్ చేసుకుంటున్నాను ఇవి డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మిర్రర్ పైన అండి ఇప్పుడు మిర్రర్కి కార్నర్ షేప్ ఉంది కదా నేను ఇలా గ్లూ అప్లై చేసి ఇక్కడ కూడా సేమ్ స్టోన్ బేస్ని పేస్ట్ చేయడం తర్వాత వాటి మధ్యలో గ్లూ అప్లై చేసి జర్కెన్ స్టోన్స్ని పేస్ట్ చేస్తున్నాను ఇవి కంప్లీట్గా డ్రై అయిపోవాలండి ఇవి అన్నీ పేస్ట్ చేసినాయే కదండి ఊడిపోవా అని అడుగుతున్నారండి చాలామంది నేను చాలా వీడియోస్లో చెప్పాను మన ఏ బ్లౌజ్ స్టిచ్ చేసినా సరే బ్యాక్ సైడ్ తిప్పి ఒకసారి ఐరన్ చేసుకుంటే మనం ఈ పేస్ట్ గమ్ అప్లై చేసింది అవి ఐరన్ చేసినప్పుడు స్టిక్ అయిపోయి అవి ఎప్పటికీ ఓడవండి తర్వాత నార్మల్ నీళ్ళు తీసుకుని బార్డర్ దగ్గర మిర్రర్కి మిర్రర్కి గ్యాప్ ఉంది చూసారా ఇక్కడ నేను టూ ఎంఎం బీట్స్ని స్టిచ్ చేస్తున్నానండి షుగర్ బీట్ కంటే కొంచెం పెద్దగా ఉంటుంది టూ ఎంఎం బీట్ని ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను దీనికి సెకండ్ సపోర్ట్ నోట్ కూడా వేసుకోవాలండి ఫస్ట్ నీడిల్ తీసుకుని ఒక బీట్ తీసుకుని టూ ఎంఎం బీట్ నీడిల్ కిందకి దించేసుకుని మళ్ళీ నీడిల్ అనేది పైకి తీసుకుని అందులోంచి నీడిల్ తీసుకు కిందకి దించేసుకోవాలి సెకండ్ సపోర్ట్ నోట్ మాత్రం కన్ఫామ్గా వేసుకోవాలండి బీట్స్ నార్మల్ నీడిల్తో స్టిచ్ చేసినప్పుడు ఇలానే మొత్తం అన్నీ కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుని బ్యాక్ సైడ్ తిప్పేసి నాట్ వేసుకోవాలండి నాట్ వేసేసుకుని కట్ చేసేసుకోవాలి ఇక్కడ చూసారా మనం స్టిచ్ చేసినట్టే కనిపించట్లేదు అసలు చాలా నీట్గా ఉంది తర్వాత హ్యాండ్స్కి కూడా సేమ్ నేను బ్యాక్ యూస్ చేసిన బార్డరే ఇక్కడ కూడా స్టిచ్ చేశానండి అండ్ ఇవి త్రీ బై ఫోర్త్ లెంత్ సో నేను అక్కడక్కడ ఇలా మిర్రర్స్ని పేస్ట్ చేసేసుకున్నాడు ముందే ఇవి డ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఇలా త్రీ లైన్స్ మార్క్ చేసుకుంటున్నాను ఇలా ఒకటి ఇటు ఒకటి మధ్యలో ఒకటి ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ నార్మల్ నీళ్ళు తీసుకుని ఇక్కడ టూ షుగర్ బీడ్స్ ఒక టూ ఎంఎం పర్ల్ ఇలా నీడిల్లోకి తీసుకుని నీడిల్ కిందకి దించేసుకుని మళ్ళీ నీడిల్ పైకి తీసుకుని ఇంకొక నోట్ అనేది వేసుకోవాలి నీడిల్ కిందకు దించేసుకోవాలి సో ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇంకొక లైన్ స్టిచ్ చేసుకోవాలి టూ టూ ఎంఎం బీట్స్ అండి సో షుగర్ బీట్స్ ఒకటి టూ ఎంఎం పాలు ముత్యం రెండు షుగర్ బీట్స్ ఒక ముత్యం తీసుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలి సెకండ్ సపోర్ట్ నట్ మాత్రం వేసుకోవాలండి ఇలానే మొత్తం మన హ్యాండ్కి ఎక్కడైతే మిర్రర్స్ని పేస్ట్ చేసాము అన్నిటికీ కూడా అలానే స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు అటు ఇటు ఒకటి మధ్యలో ఒకటి ఇలా స్టిచ్ చేసుకోవాలి మీకు కావాలంటే బాగా దగ్గర దగ్గరగా కూడా మీరు మిరర్స్ని పేస్ట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు నేను అక్కడక్కడ సింపుల్గా పేస్ట్ చేశాను బ్యాక్ సైడ్ తిప్పేసి ఒక నాట్ అనేది వేసుకోవాలి ఇలా మొత్తం హ్యాండ్ అంతా కూడా ఎక్కడైతే మిర్రర్స్ని పేస్ట్ చేసామో అక్కడ స్టిచ్ చేసేసుకోవాలండి సో ఇది బ్యాక్ నెక్ చూసారా కంప్లీట్ అయిపోయింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది మనకి అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్ అండి ఇవి సేమ్ అటు ఇటు కూడా నేను ఇలా మిర్రర్స్ని పేస్ట్ చేస్తాను కంప్లీట్గా బ్లౌజ్ అండి ఇది చూసారా ప్లెయిన్ బ్లౌజ్ని మనం ఎంత బ్యూటిఫుల్గా మనం డిజైన్ అనేది చేసుకోవచ్చో ఇది శారీ అండి శారీ పైన నేను బ్లౌజ్ అనేది పెట్టాను చాలా మంది శారీస్ కూడా చూపించమని అడుగుతున్నారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్